మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణి నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా మాసంలో ఏర్పడే ఆషాఢశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఈ యొక్క ఆషాఢశుద్ధ పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణమిగా మనం చెప్పుకుంటూ ఉంటాం వ్యాసుడు మనకి ఋషి సంగమములో ఋషుల సాంప్రదాయం నుంచి ప్రథమ గురువుగా భావించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పౌర్ణమును వ్యాస పౌర్ణమి అని చెప్పడం కూడా జరుగుతుంది అందుకు మొట్టమొదట గురువుగా గురువుని ఆరాధించే అంశంలో ఒక శ్లోక రూపంలో కూడా స్కాంద పురాణంలో తెలియజేయబడింది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ నమో వై బ్రహ్మణితయే వాసిష్టాయ నమో నమ అంటారు అంటే ఈ యొక్క వ్యాసుణ్ణి అంటే ఒక గురు సమానులైన వాళ్ళు బ్రహ్మతో సమానము ఆ పరబ్రహ్మం గురించి తెలియజేసేవాడే గురువు అని అటువంటి మహాగురువుకి నేను నమస్కరిస్తున్నాను అని దాని ఆంతర్యం అనమాట ఎవరైతే ఈ యొక్క వ్యాస పౌర్ణమి నాడు గురు సాంప్రదాయంలో గురు పరంపరలుగా గురువు అధిష్టానంలో ఉన్న వాళ్ళందరినీ ఆరాధించడం ద్వారా జ్ఞానంతో కూడిన భౌతిక విలువలను మనం తెలుసుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని జీవనాన్ని సాగించడానికి అవకాశం ఉంటుంది ముందుగా తల్లిదండ్రులు జన్మనివ్వడం వరకు వాళ్ళు బాధ్యత వహించినట్లయితే ఆ జన్మించిన జీవితంలో బాల్యం కానీ యవ్వనం కానీ ప్రౌఢ కౌమార దశల్లో జ్ఞానంతో ఎలా మెలగాలి ఈ జీవితంలో కలియుగంలో మనం నడు ఎలా నడుచుకోవాలని తెలియజేసేవాడు గురువు అటువంటి గురువును మనం ఆరాధించే విషయంలో మనసా వాచా కర్మణ భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి గురు అనుగ్రహంతో ఉన్నతమైన మంచి జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా గురు సాంప్రదాయంలో దక్షిణముఖంగా ఉన్న ఈశ్వరుడు దక్షిణామూర్తిగా మనం కొలుస్తూ ఉంటాం ఆయన్ని మేధా దక్షిణామూర్తి మరియు వేద దక్షిణామూర్తి అని రెండు విధాలుగా ఆచరించడం గమనార్హం ఇందులో మేధా దక్షిణామూర్తిని గనక ఎవరైతే ఈ వ్యాస పౌర్ణమి నాడు విద్యార్థులు విద్యల్లో బాగా రాణించడానికి జ్ఞానంతో కూడిన విద్యను అభ్యసించడానికి సంపూర్ణమైన గురు అనుగ్రహాన్ని గురు బలాన్ని పొందడానికి ఈ యొక్క పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి నాడు దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించి లేదా శివాలయంలో దక్షిణముఖంగా ఉన్న దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కార శ్లోకాలతో కానీ పద్యాల రూపంలో కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆయన్ను వేడుకుంటారో వారికి గురువు అనుగ్రహంతో సంపూర్ణమైన విద్యా బలము జ్ఞానంతో కూడిన విద్యను అభ్యసించడానికి ముఖ్యమైనదిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి గురువు మార్గదర్శకుడు కాబట్టి గురువే బ్రహ్మ మనం గురుగ్రహ సంబంధించిన ప్రార్థనలో గురు బ్రహ్మ గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని మనం శ్లోకరూపంలో చెప్పుకుంటూ ఉంటాం అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే పరబ్రహ్మ స్వరూపం ఈ అంత అనంత శక్తికి గురువే ప్రధానంగా నిలిచి జీవితాలను నడిపిస్తున్నాడు కాబట్టి తస్మై శ్రీ గురువే నమ అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని అది సాంప్రదాయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి నాడు మీరు కులదైవం కావచ్చు మొట్టమొదటిగా తల్లిదండ్రులు కావచ్చు విద్యను అభ్యసించడానికి మీకు మీరు ఎవరినైతే గురువుగా ఎంచుకున్నారో వారిని కావచ్చు గురు పరంపరలో దైవ సంబంధమైన షిర్డి బాబా ఆలయాలు కానీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న దక్షిణ ముఖంగా ఉన్న దక్షిణామూర్తి స్వామి ఆలయాలు కానీ ఎవరైతే దర్శిస్తారో వారికి వారి జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి సంపూర్ణమైన గురుబలాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించాలన్నా ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుకునేదానికి మాట్లాడే విధానంలోనే అర్థమవుతుంది కాబట్టి జ్ఞానంతో పెద్దవాళ్ళ దగ్గర మెలగడానికి గురువు ఆశీర్వాద ఫలం అనేది ఎంతో అవసరం కాబట్టి ఈ యొక్క వ్యాస పౌర్ణమి నాడు గురు సాంప్రదాయంగా గురువులను గౌరవించినట్లయితే ఉన్నతమైన జ్ఞానాన్ని పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి అలా ఈ యొక్క వ్యాస పౌర్ణమి నాడు ఎవరైతే గురు సాంప్రదాయంగా గురువులను ఆరాధిస్తారో గురువుల చేత ఆశీర్ ఆశీర్వదింపబడతారో వారందరికీ కూడా గురువు అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరలా అటువంటి రోజు రావాలంటే మరలా మనం సంవత్సరం రోజులు ఎదురు చూడాలి కాబట్టి ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము జూలై పదమూడవ తారీఖు నాడు ఏర్పడుతున్న ఈ పౌర్ణమి తిదినాడు నాడు గురువులను ఆరాధించి ఉన్నతమైన జీవితాలను పొందండి అదేవిధంగా ఈ యొక్క పౌర్ణమి తిదినాడు నాడు యాగాన్ని చేయిస్తూ అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి వారికి సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలతో కూడిన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది లేదా స్వయంగా పాల్గొనలేని వారు పరోక్ష సేవలో కూడా చండీ హోమంలో చండీ యాగంలో పాల్గొని ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు ఉపవాస నియమాలను ఆచరిస్తూ దుర్గాదేవిని ఆరాధించిన లేదా ఏదైనా విద్యపరంగా మనం ఏదైనా గొప్ప స్థాయికి ఎదగాలని కుటుంబ జీవితాన్ని శుభాన్ని కోరుకుంటూ చండీదేవికి సంబంధించిన ఒక మంత్రాన్ని కూడా తెలియజేయబడింది ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చయి నమ ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చయి నమ ఈ యొక్క మంత్రాన్ని కూడా ఎవరైతే కుటుంబంలో చండీ యాగం చేయలేని వాళ్ళు గనక మంత్రాన్ని పఠించినట్లయితే అమ్మవారి ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని కుటుంబంలో సుఖ సంతోషాలతో వర్ధిల్ల దానికి తోడ్పడుతుంది అదేవిధంగా గురు పరంపరలో గురు సమానులైన వాళ్ళు గురువులను భావించే వాళ్ళు గురువులను పూజించేవాళ్ళు మీ ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాన్ని పఠించినట్లయితే ఉదాహరణకు శిరి సాయినాథుని గనక ఆరాధించినట్లయితే ఓం నమో సాయినాథాయ నమహాని కానీ లేదా ద్రామ్ దత్తాత్రేయాయ నమహాని దత్తాత్రేయ స్వామిని కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ రోజు పౌర్ణమి తిదినాడు ఉపవాస నియమాలను ఆచరిస్తూ మీ ఇష్టదైవాన్ని గురు సాంప్రదాయంలో ఆరాధిస్తారో వారికి సంపూర్ణమైన గురువు అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి తప్పకుండా ఈ యొక్క గురు పౌర్ణమి తిదినాడు ప్రతి ఒక్కరూ ఆచరించి ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు శుభం భూయాత్